అఫీషియల్ మీటింగ్ అంటే ఎంతో హడావుడి ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. ఆడుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. పేరుకు మీటింగ్లో ఉన్నామనే మాటే కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఫోనింగ్, చాటింగ్, గేమింగ్, ఏవో ప్రజా సమస్యలు అంటూ ప్రజాప్రతినిధులు వాళ్ళ గోలేదు వాళ్ళు పడతారు. మనకేంటి? ఇది మెదక్ అధికారుల తీరు. జెడ్పీ సమావేశం సాక్షిగా సాక్షి కంటికి చిక్కిన అధికారుల క్రీడా వినోదం. మెదక్ జిల్లా సంగారెడ్డి కేంద్రంలోని జెడ్పీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 సమావేశం ఏర్పాటు చేస్తే కొంతమంది జెడ్పీ సభ్యులు మినహా జిల్లాధికారులు ఎవ్వరూ రాలేదు. 30-40 నిమిషాల తర్వాత అధికారులు ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. రావడమే ఆలస్యం అంటే ఇక వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనేంటో మీరే చూడండి. ఇది మెదక్ అధికారుల తీరు. ఓవైపు వార్షిక ప్రణాళిక ప్రకటన, భూగప్చాలపై జెడ్పీ సభ్యుల మధ్య చర్చ నడుస్తోంది. తాగునీరు సరిగా రావడం లేదని, మరుగుదొడ్లు లేవంటూ ప్రజాప్రతినిధులు సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కొందరు అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు తమ పనిలో తాము మునిగిపోయారు. కొందరు ఫోన్లలో ముచ్చట్లాడుతూ కూర్చుంటే ఇంకొందరు చాటింగ్లో మునిగిపోయారు. మరికొందరు మాత్రం హాయిగా గేమ్ ఆడుతూ అందులోనే లీనమైపోయారు. డైమండ్ డాష్ గేమ్తో ఒకరు, సబ్వే సర్ఫర్స్ గేమ్తో మరొకరు తల ఎత్తలేనంత బిజీ అయిపోయారు. ఇటు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు విని వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాల్సిన అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు చెప్పండి, మెదక్ జెడ్పీ సమావేశాల్లో ఇది కామనేనా లేక పై అధికారులు ఎలాంటి అయినా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రాధాకృష్ణ, మెదక్ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల తీరు అందరి నిర్ణయానికి గురిచేసింది. ముఖ్యంగా జిల్లాలో అంటే నూతన రాష్ట్రంలో తొలి వార్షిక ప్రణాళికకు సంబంధించిన ఏడాది పాటు జిల్లాను జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఈ ప్రణాళిక సమావేశంలో సాక్షాత్తు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు నిలదీస్తా ఉంటే అధికారులు మాత్రం ఇవన్నీ ఏమి పట్టనట్టుగా హాయిగా తమ గేమ్ సెల్ లో గేమ్ ఆడుకోవాలన్న దృశ్యాలను సాక్షి కెమెరాలో చిక్కింది. ముఖ్యంగా చూస్తే అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ఏ ప్రశ్న కూడా కనీసం వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితులు లేకుండా పూర్తిగా గేమ్ లోనే నిలబోవడాన్ని అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంటే సీఎం కింద దాంతో పాటు వార్షిక ప్రణాళికకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతున్న సమయంలో అధికారులు స్పందించకపోవడం, గేమింగ్ లో ఉండడాన్ని పూర్తిగా అందరూ ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లా వాసులు పూర్తిగా దీని మీద విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కలెక్టర్ కూడా ఆ విషయం పేరులో ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు సాక్షి టీవీ సాక్షి పేపర్ లో జయంతిగా చేసిన ఈ ఆపరేషన్ సంబంధించి వచ్చిన వార్తను కలెక్టర్ కూడా ఆరోపించడం జరుగుతుంది. ఏ అధికారి వీడియో గేమ్ ఆడుతున్నాడు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్న దాని మీద పూర్తిగా విచారణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఓకే విష్ణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక